అస్మత్ గురుభ్యో నమః. టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, సంగీత విద్యార్థులకు నేటి సంగీత శిక్షణ తరగతికి స్వాగతం. గత క్లాసులో సప్తతాళాలు, పంచజాతులు, షడాంగాలు వాటి పేర్లను తెలుసుకున్నాం కదా. నేటి క్లాసులో థియరీ విషయం 35 తాళాల విధానం. మీరు పట్టికని గమనించవచ్చు స్క్రీన్ మీద. సప్తతాళాలు మరియు పంచజాతులు, వీటిల్లో ప్రతి ఒక్క తాళం ప్రతి ఒక్క జాతితో అనుసంధానిస్తే, అంటే జతపరిస్తే 7 తాళాలు × 5 జాతులు వెరసి 35 తాళాలు వస్తాయి. ఇవి తాళ ప్రక్రియల్లో చాలా ప్రధానం. అనగా ఉదాహరణకి అడ్డంగా వరుసలో జాతులు 5 మరియు నిలువుగా వరుసగా 7 తాళాలను అమర్చుకోవాలి. అప్పుడు మొట్టమొదటి తాళం ధ్రువతాళంతో ప్రతి ఒక్క జాతిని అనుసంధానిస్తే, అనగా ధ్రువతాళంలో అంగాలలో లఘుకి మాత్రం ఈ జాతిని అమర్చాలి. ధృతం మాత్రం ఎప్పుడూ 2 అక్షరాలనే కలిగి ఉంటుంది. అనుధృతం ఎప్పుడు 1 అక్షరం మాత్రమే ఉంటుంది. ఇవి లఘువుకి మాత్రమే అప్లై చేయాలి. అంటే ధ్రువతాళంలో లఘువుకి చతురస్ర జాతి చూసినట్టయితే, చతురస్ర జాతి లఘువు అంటే 4 అక్షరాలు. ధ్రువతాళంలో లఘువు 4 అక్షరాలు, తర్వాత ధృతం 2 అక్షరాలు, తర్వాత మళ్ళీ లఘువుకి 4 అక్షరాలు, మళ్ళీ లఘువుకి 4 అక్షరాలు. ఈ విధంగా చూసుకున్నట్టయితే 4 × 3 = 12 అక్షరాలు ప్లస్ ధృతం 2 అక్షరాలు కనుక మొత్తం 14 అక్షరాలు ఉంటాయి. అలాగే మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. జంపతాళం తీసుకుందాం. సంకీర్ణ జాతి జంపతాళం మీరు చూసినట్టయితే చివరిది జాతి సంకీర్ణ జాతి. జంపతాళంలో 8 అక్షరాలు ఉంటాయి అనేది పరిశీలిద్దాం. జంపతాళంలో అంగాలు లఘువు, అనుధృతం, ధృతం. ఇక్కడ లఘువుకి సంకీర్ణ జాతిని జతపరిస్తే సంకీర్ణ జాతి అంటే 9 అక్షరాలు, లఘువుకి 9 అక్షరాలు ప్లస్ అనుధృతం ఎప్పుడు 1 అక్షరమే ఉంటుంది, అలాగే ధృతం ఎప్పుడు 2 అక్షరాలే ఉంటాయి. అంటే 9 + 1 + 2 మొత్తం 12 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా 35 తాళాల పట్టిక అమర్చడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు స్క్రీన్ మీద. వీటిల్లో ఇంకా ఏవైనా మీకు సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ రూపంలో ఇస్తే నెక్స్ట్ క్లాసులో వాటిని సందేహ నివృత్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్లాసులో 2వ అలంకారం చతురస్ర జాతి మత్స్యతాళం నేర్చుకుందాం. మత్స్యతాళంలో అంగాలు లఘువు, ధృతం, లఘువు. లఘువుకి 4 అక్షరాలు అంటే చతురస్ర జాతి అని చెప్పుకున్నాం కదా. లఘువుకి 4 అక్షరాలు, ధృతం 2 అక్షరాలు, మరల లఘువుకి 4 అక్షరాలు, మొత్తం 10 అక్షరాలు. నేర్చుకుందాం. ముందుగా శృతి. సా పా సా పా సా లఘు, ధృతం, మరల లఘు. సరి గరి సరి సరి గ మ రి గ మా గ రి
గ రి గ మ ప గ మ ప మ గ మ గ మ ప ద మ ప ద ప మ ప మ ప ద ని ప ద ని ద ప ద ప ద ని స సా ని ద ని సా ని సా ని ద ప ని ద ప ద ని ద ని ద ప మ ద ప మ ప ద ప ద ప మ గ ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ మ గ రి స. ఈ విధంగా మొదటి కాలం. ఇప్పుడు రెండవ కాలం. సరి గ రి సరి సరి గ మ రి గ మ గ రి గ రి గ మ ప గ మ ప మ గ మ గ మ ప ద మ ప ద ప మ ప మ ప ద ని ప ద ని ద ప ద ప ద ని స సా ని ద ని సా ని సా ని ద ప ని ద ప ద ని ద ని ద ప మ ద ప మ ప ద ప ద ప మ గ ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ మ గ రి స. ఈ విధంగా రెండవ కాలం. ఇప్పుడు మూడవ కాలం. సరి గ రి సరి సరి గ మ రి గ మ గ రి గ రి గ మ ప గ మ ప మ గ మ గ మ ప ద మ ప ద ప మ ప మ ప ద ని ప ద ని ద ప ద ప ద ని స సా ని ద ని స ని స ని ద ప ని ద ప ద ని ద ని ద ప మ ద ప మ ప ద ప ద ప మ గ ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ మ గ రి స ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ మ గ రి స. ఈ విధంగా మూడవ కాలంలో లాస్ట్ టూ లైన్స్ అంటే పమ్మ గమ్మ దగ్గర నుంచి రెండవసారి రిపీట్ చేయాలి, ఎందుకంటే తాళం సంపూర్ణం చేయడానికి. ఈ విధంగా రెండవ అలంకారం సాధన చేయండి. తదుపరి క్లాసులో చతురస్ర జాతి రూపక తాళం అలంకారం నేర్చుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పురాతన దేవాలయాల సమాచారం కోసం మన టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్పై క్లిక్ చేస్తే టెంపుల్స్ గైడ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ధన్యవాదములు.